నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చినాయి, అవి ఏంటో చూద్దాం. ఐఏఎస్ ఐపీఎస్ వంటి 1105 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21, 2023 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 28న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే www.upsc.government.in వెబ్సైట్ని చూడండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారి ఆధ్వర్యంలో క్రికి కంటోన్మెంట్ బోర్డులో 14 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అన్ని ఎలిమెంట్స్లో కలిపి సుమారు 30,000 రూపాయల జీతం ఉంటుంది. ఏదైనా డిగ్రీతో పాటు మినిమం 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్తో సర్టిఫికేట్ కూడా ఉండాలి. వయసు ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు గాను, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు గాను, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు గాను ఉంది. ఎగ్జామ్ ఫీజు వచ్చి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 600, ఎస్సీ ఎస్టీ మహిళలు ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి 300 గాను ఉంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 7, 2023. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి kick.cont.government.in వెబ్సైట్ని చూడండి. NITTTR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని సచివాలయ ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతుంది. ఈ నియామకాల్లో భాగంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 9 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 6 ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు 10+2 మరియు టైపింగ్ స్పీడ్ విద్యార్హతగా ఉంది. అదేవిధంగా శాలరీ 30,000 వరకు ఉంటుంది. అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు ఏదైనా డిగ్రీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు శాలరీ వచ్చేసి 40,000 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్ మరియు ఓబీసీ వారికి 500 రూపాయల ఫీజు. ఈ ఉద్యోగాలకి ఆఖరి తేదీ 20 ఫిబ్రవరి 2023గా ఉంది. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం NITTTR.ac.in వెబ్సైట్ని చూడండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం మరియు లేటెస్ట్ వీడియోస్ కోసం మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.